యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో మరి గడపడానికి మరి ప్రార్థన టీవీ ద్వారా మీ ఎదుటికి రావడానికి మీరు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి ఆయన శిల మీద మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే. ఎవరైనా చనిపోయిన రోజుని గుడ్ అని ఎందుకు అంటారు? చనిపోయిన రోజుని గుడ్ ఎలా అవుతుంది? ఆయన చనిపోతే మరి ఆ రోజుని మరి గుడ్ ఫ్రైడే అని ఎందుకు అన్నారు? అవును, ఆయన చనిపోయినను ఆయన ఒక మంచి పని చేశారు కాబట్టి. మానవాళి పాప పరిహారార్థమై ఆ వారికి వచ్చేటువంటి ఆ శిక్షను ఆయన ఇష్టపూర్వకంగా భరించి, ఆయన ఇష్టపూర్వకంగా ఆయన మీద వేసుకుని శిలువ మరణము పొంది తన యొక్క బిడ్డలందరినీ కూడా విడుదల చేసి మరి పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం సిద్ధపరిచారు. కనుక అది నిజంగా గుడ్ ఫ్రైడేనే, మంచి శుక్రవారమే. అందువలనే దానికి మంచి శుక్రవారము అని పేరు వచ్చింది. కనుక ఏమంటే వారు గుడ్ ఫ్రైడే గురించి మనం ఇక్కడ చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్తగా ఉండి లోకానికి ఆయనే ఆదిలో ప్రభు సమస్తము చేసి ఏదేని తోటలో ఆదాము హవ్వలను అందరినీ చేసి మరి అక్కడ పెట్టి నీకు ఇష్టమైన రీతిగా జీవించు అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే తినవద్దు అన్న పండు తిన్నాడు. అమ్మగారు మరి యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపం చేసింది. కనుక మరి ఆ విధంగా ఆ యొక్క అవమ ద్వారా మనందరికీ కూడా ఆ యొక్క పాపము సంప్రాప్తమైందని, ఒక మనిషి ద్వారా పాపము ఎలాగ వచ్చిందో అలాగే మరి అందరి మనుషులకి కూడా ఆ పాపము సంప్రాప్తమైందని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవుడు పాపం చేశాడు కనుక పాపి కాదు, పాపముతోనే జన్మతోనే తన పాపం. ఎందుకంటే తను జన్మించిందే పాపంలో. దావీదు మహారాజు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఎందుకంటే ఆ యొక్క పాపం అనేది అది అందరికీ సంప్రాప్తమైంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణము. మరణము అంటే అందరూ కూడా మరణిస్తారు, పుట్టిన ప్రతి వాళ్ళు మరణించవలసిందే. మరణించకుండా ఉండలేరు. ఇక్కడే మహా అయితే హైయెస్ట్ 80 ఇయర్స్, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అని దేవుని వాక్యం సెలవిస్తాం. 80 కాబట్టి 100, ఆ తర్వాతైనా చనిపోవలసిందే. ఎక్కడికో చోటికి వెళ్ళవలసిందే. ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం మనం ఇక్కడే నిర్ణయించుకోవాలని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఈ భూలోకంలో ఉండగానే మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది నిర్ణయించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రయాణానికి మరి బయలుదేరి వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనకు ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఇదిగో హైదరాబాద్కి వెళ్తున్నాను, ఇదిగో లేకపోతే చెన్నైకి వెళ్తున్నాను, లేకపోతే ఇదిగో బెంగళూరు వెళ్తున్నాను. బయలుదేరి వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కుతాం మనం, ఆ టికెట్ కొనుక్కుంటాం. అలాగే మన జీవిత ప్రయాణం అయిపోయిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాలి. నువ్వు ఎవరివైనా సరే ఈ లోకంలోనే ఉండటానికి లేదు. ఎందుకంటే అయితే పరలోకం లేకపోతే నరకం, ఏదో ఒక ప్లేస్ను వెళ్ళవలసిందే. అయితే నరకము అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి స్థితి అక్కడ. ఎందుకంటే మన పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం అనగా రెండవ మరణం, అది మొదటి మరణం. అందరం చనిపోతాం ఏ విధంగానన్నా కానీ, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చనిపోతారు. కానీ రెండవ మరణం అనేది భయంకరమైన స్థితి అన్నమాట. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం ఎటర్నల్. ఆ మరణం నుండి తప్పించడానికి మనకి ఏదైనా మార్గం ఉందా అని నా జనాంగం, నా బిడ్డలు ఇంత ప్రేమతో నా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మన రూపమందు మన పోలిక చొప్పున నరుని సృజించదము అని ఆది కాండంలో రాశారు. మనం ఆయన రూపంలో చేసుకున్నారు, ఆయన మన ఇష్టపూర్వకంగా. ఆయన దేవుడు ఎలా ఉంటాడో మనం అలాగే ఉంటాం, మనలాగే ఉంటారు దేవుడు. మన పురుషులు ఎలా ఉంటారో మన భర్త గారు, మన బిడ్డలు, మన అన్నగారు, మన అల్లెలు ఉంటారు. దేవుడు కూడా అలాగే ఉంటాడు. ఒక చెట్టో పొట్టో లేకపోతే ఒక 5 చేతులు 4 దంతాలు అయ్యే ఉంటావు ఆయనకి మామూలుగా. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏముందంటే మన పోలిక చొప్పున మనవలే చేసుకుందాం మన బిడ్డలని అని చెప్పేసి ఆది కాండంలో మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళ అంత ఆయన రూపం లేదు చూడండి. మన రూపంలో మన పిల్లలు పుట్టినప్పుడు అచ్చు నా వాళ్ళ డాడీ లాగే ఉన్నాడు అని అన్నప్పుడు ఎంత డాడీ చాలా సంతోషపడిపోతారా, నాకులాగే ఉన్నారా. మా పిల్లలు ముగ్గురు కూడా ఎక్కువ విజయ్ కుమార్ గారి లాగానే ఉంటారని చెప్తారనమాట అందరూ. చెప్పినప్పుడు మా వారు చాలా అవును నాలాగే ఉంటారా అని చెప్పేసి అని ఎంతో సంతోషపడిపోయేవారు. ఎందుకు మన రూపంలో మా బిడ్డలు పుట్టారంటే మనకు చాలా సంతోషం వస్తుంది అనమాట. అలాగే దేవుడు కూడా ఆయన రూపంలో మనల్ని చేసుకున్నారు, ఆయన రూపంలో చేసుకున్నారు. కనుక ఆయనకి ఎంతో ప్రేమ, ఆయన సృష్టి మనము,
అయితే మనం తప్పిపోయాము. ఆ యొక్క ఏదేనలోనే పొరపాటు అయిపోయింది. మన పితరులు పొరపాటు చేశారు. అయితే ఏంటి మరి అల్టిమేట్గా మనం ఏమైపోతాం అంటే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. బిడ్డలు చూడ మన పిల్లలైనా సరే పొరపాటు చేశారనుకో తప్పు చేశారనుకో లేకపోతే మురికి అంటుకుంది అనుకో లేకపోతే టాయిలెట్కి వెళ్ళారనుకో అలాగే ఎత్తుకోం కదా. వాళ్ళని క్లీన్ చేసి మనం ఎత్తుకుంటాం. అలాగే ప్రభువారు కూడా దేవుడు కూడా మనం మురికిలో ఉన్నాం పాపం అంటుకుంది మాలిన్యం అంటుకుంది దానికి ఇష్టం లేకుండా ఉన్నాం. మరి అలాగే పరలోక రాజ్యము అంటే అక్కడ అది పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు 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 అని పొగడబడుతూ ఉంటాడంట. గాన ప్రతిగానముల చేతు పరిశుద్ధుడు ఎల్లప్పుడూ కూడా అంత పరిశుద్ధత హోలీ ప్లేస్ ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళి ఆ బంగారు వీధులలో మరి అక్కడ ఆయనతో కూడా చక్కగా కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నప్పుడు మనమేమో ఇలా తప్పిపోయి ఉన్నామన్నమాట. ఇలా మురికంటించుకుని ఉన్నామన్నమాట. పొరపాటు చేసి అలా ఉన్నామన్నమాట. అయితే అప్పుడు ఏం చేయాలి? అలా వదిలిపెట్టేసి ఇలా దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడు అంటే నా పిల్లల్ని ఏ విధంగానైనా నేను రక్షించుకోవాలి, ఏ విధంగానైనా మళ్ళీ శుద్ధి చేసుకుని నా దగ్గర ఉండేలా చూసుకోవాలి, నా రాజ్యం నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి, నా ప్రక్కన ఉంచుకోవాలి, నా దగ్గర ఉంచుకోవాలి అని చెప్పి ఆయన ఆశపడ్డారు. దానికోసం ఆయన ఆ వైభవాన్ని ఆ పరమును వీడి ఈ లోకానికి వచ్చి ఈ లోకము మరి మాలిన్యం వల్ల కాకుండా ఆయనకు కన్య గర్భములో పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి పరిశుద్ధ జీవితం జీవించి ఆయన అప్పుడు ఏదైతే ఏ విధంగా విడిపించాలో ఒక ప్లాన్ కలిగి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒక ప్లాన్తో కుమారుని ఈ లోకానికి ఎవరు వెళ్తారంటే నేను నా నన్ను పంపు డాడీ అని చెప్పి ఆయన ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చారు. వచ్చి ప్రాణం పెట్టడానికి వచ్చారు ఈ లోకానికి. ఎందుకంటే ఈ యొక్క పాపం అనేది మనకు అంటుకున్న ఈ పాపము ఈ దోషం అనేది దేనివల్ల పోదు. మరి ఏ దేని వలనను శుద్ధుడు కాలేవు. వేదాలన్నీ ఘోషిస్తున్న ఏంటంటే పరిశుద్ధ రక్తము ద్వారానే పరిశుద్ధమైన రక్తము ద్వారానే ఒక వ్యక్తి పాప కళంకం పోతుంది పవిత్రపరచబడతాడు అని మరి స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే చదువుకోండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువే మార్గం అని మేము చెప్తామంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని చెప్తాడంటే ఆ పని ఆయన చేశారు. ఆయన పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చారు. తల్లిదండ్రుల సంపర్క వరం కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భంలో ఈ లోకంలో జన్మించారు. పరిశుద్ధుడిగానే జీవించారు. యవ్వన కాలంలో 33.5 సంవత్సరాల ప్రాయంలో ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఎందుకంటే తన బిడ్డలందరూ తన మానవాళ్ళందరినీ కూడా పరిశుద్ధులను చేయడానికి. అందువలనే ఆయన ఆ గొప్ప యాగం చేయవలసింది. అదే సిల్వ కార్యము. ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప పని అది. ఆ యొక్క సిలువ కార్యం ఆ సిలువ మరణము పొందవలసి వచ్చింది. ఎందుకంటే ప్రేమంటే వారిలారా గంగా జలంలో నీళ్ళ వల్ల కానీ కొబ్బరికాయలో నీళ్ళ వల్ల కానీ మరి దేని వల్లను ఏదంటే పుణ్యస్థలాలకు వెళ్ళటం వల్ల కానీ మరి దేని వల్ల కూడా మన పాపం పోదు. యేసు రక్తము వల్ల మాత్రమే ఆయన కాచిన అమూల్య శిల్వ రక్తము వల్ల మాత్రమే పాపం పోతుంది. కనుక ఆయన ఆ యాగం చేయవలసి వచ్చింది. ఆ శిలువను భరించవలసి వచ్చింది. శిలువ మరణము గుడ్ ఫ్రైడే అంటే ఆ శిలువ మీద ఆయన ప్రాణము అర్పించిన రోజు. ఆ విధంగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. మరి సమయం వచ్చినప్పుడు మరి ఇష్టపూర్వకంగా ఎందుకంటే ఆ రోమా సైనికులు శిలువ అంటే ఆ నిలువ కొయ్య అడ్డ కొయ్య ఉన్నటువంటి ఒక కొన్ని అడుగుల చెక్క ఆ ఉరి కొయ్య లాంటి కొయ్య మీద యేసుక్రీస్తుని మరి ఎంతో కఠినంగా శిలువ వేయటం జరిగిందనమాట. 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఈ గొప్ప కార్యాన్ని సమస్త మానవాళి కొరకు జరిగించారు. నీ కొరకు నా కొరకు నువ్వెవరైనా సరే నువ్వు ఏ విధమైనటువంటి ఒకవేళ ఇదిగో పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన కుటుంబంలో ఉన్నతమైన సాంప్రదాయాలలో ఒకళ్ళు నువ్వు పుట్టిండొచ్చు. నువ్వెవరమైనా అవుగాక బిల్ గేట్స్ అవుగాక లేకపోతే ఇంకో భిక్షగాడు అవుగాక ఎవరమైనా సరే మనుష్యుడివే కదా. మనుష్యుడివే కాబట్టి ఒక మనిషి పుట్టిన తర్వాత ఈ లోకంలో ఉన్న తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి చేరాలంటే మార్గం ఒక్కటే. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం. ఆయన రక్తము మాత్రమే మార్గం.
ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధులుగా చేస్తది. అందువల్ల ఆయన ఇష్టపూర్వకంగా అక్కడ మరి సిలువలో మరణించవలసి వచ్చింది. అక్కడ జన్మ అక్కడ జన్మించారు. మరి 33 సంవత్సరాలు పెరిగారు. మరి అన్యాయంగా రోమా సైనికులు ఆ ప్రాంతానికి తీసుకు ఆయనకు అన్యాయపు తీర్పు నిందనం దేవుని వాక్యం సెలవిస్తాను. అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడను అని దేవుని వాక్యం సెలవిస్తాను. ఆయన అన్యాయంగాను అక్రమంగాను మరి తీర్పు తీర్చబడ్డారు. ఎందుకంటే న్యాయంగా తీస్తే ఏమరా ఆయన ఆయన చేసిన తప్పేం లేదు కదా, కానీ సిలువ వేయాలి చనిపోవాలి అలాగ మరి చేసినప్పుడు మాత్రమే ప్రజలకు విడుదల. కనుక ఆయన నోరు తెరవలేదు. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా చాలా వివరంగా ఉంటుంది. మనమందరం గొర్రెల వలే ఉన్నామంట. 53 అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆయన తప్పు వల్ల ఆయన సిలువ మీదకి వెళ్ళవలసిన పని రాలా. ఆయన అన్యాయపు తీర్పు నొందాడు. అయినా సరే మన కోసం దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంటే, మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను. అంతేకాదు మన తన్ను తాను అప్పగించుకున్నాను. దేవుని వాక్యం 53:10 చూసినట్టే చూడండి, ఆయనకే ఆయన అప్పగించుకున్నారంట. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలి. ఇప్పుడు ఏదో బలి అర్పించబడాలి అప్పుడే మనం విడుదల పొందుతామని మాట్లాడుకుంటా వస్తున్నాం కదా. సిలువ బలి చేశారని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. అపరాధ మన అపరాధములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నారు. అందుకే అపరాధ పరిహారార్థ బలి ఆయన అర్పించవలసి వచ్చింది. అంతేకాదు చూడండి, 12వ వచనంలో చూసినట్టు, ఏలయనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణం పొందినట్లుగా ప్రాణాన్ని ధారపోసేశారు. ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ధారపోసినట్టుగా మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమ ఏంటంటే వాళ్ళరా, అక్కడ మరి రోమా సైనికులు అన్యాయ తీర్పు తీర్చారు. అన్యాయంగా మరి అయినప్పటికీ ఆయన ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నారు. సిలువ మీదకి వెళ్ళారు. మరి మరణించారు. మరణించారు అంటే చాలా మరి ఉదయకాలం 6 గంటలకి తీర్పు తీర్చారంట. తీసుకుని వెళ్ళారు 12 గంటల నుంచి కూడా. మరి ఎంతో మరణ యాతన పొంది 3 గంటలకి ఆయన ప్రాణాన్ని అర్పించినట్టుగా, మరి ఇష్టపూర్వకంగా అర్పించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చాలా చోట్ల అంటాడు, ఒకని అవిధేయత వల్ల ఎలాగా మరి ఈ యొక్క శ్రమ ఈ కష్టము ఈ నష్టము వచ్చిందో, అలాగే ఒకని విధేయత వల్ల ఆయన విధేయత చూపించడం వల్ల ఆయన బదులు మాటలు ఆడలేదు అని ఆయన మౌనంగా ఉన్నాడంట. ఎంత మరి ఎంత సిల్వ శ్రమ చూడండి. ఆ యొక్క రాజుగారు రాజుగారిని ఎగతాళి చేస్తూ ఒక ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద ప్రేమేంటే వాళ్ళ ఎందుకు ముండ్ల కిరీటం అంటే, అవన్నీ మనము చేసినటువంటి మన తలంపులు మన చెడు తలంపులకు విమోచన అనమాట. ఆయనే అనుభవించారు ఆ ముండ్ల కిరీటం. కిరీటం లాగా ఒక్కొక్క ఇది చూసినట్టే ఆ కిరీటాన్ని మరి ఆ ముళ్ళు అవన్నీ మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క పిక్చర్స్లో చాలా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అనమాట. చిన్న ఏదో అన్న ఎక్కడన్నా తగిలితేనే, గోరికి చిన్న ఇది లెగిస్తేనే మనకి అది ఎంత అనీజీగా నొప్పిగా చాలా బాధగా ఉంటుంది. ఇవాళ ఇది గోరి చెట్లు వేసింది లేకపోతే ఇది లేసింది అని ఎంతో బాధ. కానీ ముళ్ళతో చేసినట్టు కిరీటాన్ని తలలో దింపేశారంటే ఆయన మూర్చిల్లారంట. ఎంత బాధ ఉంటుంది చూడండి. అంతేంటి అదంతా మన తలంపులు, మన తలంపుల ద్వారా చేసిన పాపమునకు విరుగుడు. ఆయన ఆయన అప్పగించారు, దానికి పెనాల్టీ చెల్లించారు. మన మనం ఎక్కడే ఉంటాం, ఎక్కడెక్కడో అన్ని ఆలోచిస్తూ ఉంటాం. చెడు తలంపులు, ఎవరి గురించి ఎంత చెడ్డగా ఆలోచిస్తూ ఉంటాం. ఎలాగ వాటన్నిటికీ విమోచన కోసం ఆయన యొక్క ముండ్ల కిరీటాన్ని భరించవలసి వచ్చింది. అంతేకాదు చేతుల మీద 2 చేతులు కూడా ఇలా పెట్టి భయంకరమైనటువంటి మేకులు. మేకులు అంటే ఎంత అసలు మేకులు ఎలా గుచ్చేస్తుంటే అసలు ఎంత బాధ వస్తుంది. అసలు మనం ధ్యానం చేద్దాం ఎంత బాధ. అవన్నీ మన చేతులతో చేసినటువంటి పొరపాట్ల కొరకు విమోచన, ఆయన సమర్పణ. ఆయన అంత భరించవలసి వచ్చింది. ఈ చేతిలో ఈ చేతిలో ఇలా పెట్టేసి అంతసేపు అసలు ఎంత బాధ. ఆ తర్వాత కాళ్ళలో కాలు పెట్టి కాళ్ళకి కూడా శీలలు మేకులు. అలా భయంకరమైనటువంటి ఆ దింపేసినప్పుడు అలా కుదిపేసినప్పుడు ఆ సిలువను ఆ గొలుగుతా కొండ మీద
నిజంగా ప్రభువారు ఎంత వేదన నీ కొరకు నాకు అవన్నీ మన పాపాలే ఆయన పాపము లేని వాడని మాట్లాడుకుంటావు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడిగా ఆయనకి ఎంత బాధ తెలుసు ఆయన అనుభవిస్తా ఉన్నారు ఎందుకంటే అది నీ కోసం నా కోసం లేకపోతే ఆయన దిగి రావచ్చు నువ్వు రాజువైతే అక్కడ చాలా సార్లు మరి ఇక అటు ఇటు కూడా దొంగల మధ్య ఆయన్ని మరి సిలువ వేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అటు ఒక బందిపోటు దొంగ ఇటు అంటే బందిపోటు దొంగలతో సమానంగా మరి ఎంచినట్టుగా మరి అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం వాళ్ళు అంటున్నారు నువ్వు రాజువైతే నువ్వు దిగి రావచ్చు కదా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు అయితే ఏందో దిగి రావచ్చు రాగలడైనా కానీ రాడు వస్తే ఆయన దిగి వస్తే ఆయన ఆ యాగం చేయిపోతే ఆయన ఆ కార్యం చేయిపోతే ఆ స్థానంలో మనం ఉండాలి అంత బాధ రేపు నరకంలో మనం భరించాలి అంత బాధ అంత వేదన నువ్వు భరించాలి ఆ పాపమునకు వచ్చే శిక్ష నువ్వు చేసిన పాపాలకు వచ్చిన శిక్ష కనుక నీకు మారుగా మనకు మారుగా మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి భయంకరంగా మరి శ్రమపడి మరి యొక్క ప్రాణమును అర్పించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాను అక్కడ కూడా ప్రాణాన్ని అర్పిస్తా ఉన్నప్పుడు మరి ఆ మధ్యాహ్నపు వేళ అంతా ఎంత ఎండవేళ మరి చరిత్రకారులందరూ మరి రాస్తూ మార్చి ఏప్రిల్ మాసాలు ఉన్నాయి కదా మనకి గుడ్ ఫ్రైడే ఇవన్నీ వస్తా ఉన్నాయి అంటే మంచి ఎండాకాలం ఎండ సమయంలో మధ్యాహ్నపు వేళ ఎంతో వెలుగు ఉండవలసిన సమయంలో ఆ దేశం అంతా చీకటైపోయింది అంటే ఒక గొప్ప యాగము జరిగింది ఒక గొప్ప పాప విమోచన జరిగింది ఆ సిలువలో ప్రక్షాళన జరిగింది ఆ సిలువలో గొప్ప కార్యం జరిగింది ఎవరు చేస్తారండి అంత గొప్ప కార్యం అసలు ఎవరైనా చేశారా మీరు చూసుకోండి వేదాలలో దేనిలో అయినా సరే ఎవరైనా సరే ఏ మతములోనైనా ఎవరైనా సరే మీరు పరిశీలించి చూసుకోండి ఎవరైనా పాప విమోచన కోసం మనకు మారుగా వాళ్ళు అర్పించారా మనకు మారుగా ప్రాణాన్ని అర్పించి అంత బాధపడ్డారా ఎవరూ పడలేదు కదా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మరి ఎవరు ఆ మరణాన్ని పొందుతారు అందుకే ఆయన దేవుడు అందుకే ఆయన రక్షకుడు అంటే రక్షించేవాడు పాపము నుండి విమోచించేవాడు పరలోక రాజ్యం తీసుకువెళ్ళగల అక్కడ ఇది ఆయన సంపాదించాడు కేవలము అక్కడ అంటాడు చనిపోతే నువ్వు దిగిరా దిగిరా అంటే నేను దిగిరా నాకు ఇష్టపూర్వకంగానే ప్రాణము పెట్టుటకును తిరిగి ప్రాణం తీసుకుంటకును నాకు సర్వాధికారము కలదని దేవుని వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు యోహాను సువార్త కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా మనం గమనించాలి అక్కడ అక్కడ ఉన్నటువంటి అధిపతులు కూడా చూసి అక్కడకు అతను కంగారు పెట్టిపోయాడంట అక్కడ భూకంపం జరగటం చూసి అక్కడ సూర్యుడు మరి నలుపెక్కటం చూసి అంత చీకటి అవటం చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడు కనుక ప్రేమేంటి వాళ్ళది ఈ గొప్ప కార్యము మానవాళి పాప పరిహారార్థమై పాపమంతా కూడా ఆ శిలువ మీద ప్రక్షాళన చేసిన దినాన్ని కనుకనే ఇంత మంచి దినాన్ని అందరినీ నరకం నుండి తప్పించడానికి ఆయనే ఇష్టపూర్వకంగా మరణించిన ఆ దినాన్ని అందుకే గుడ్ ఫ్రైడే అంటారు మంచి శుక్రవారం మంచి దినమే కదా మంచి దినముగా కనుకనే మనందరికీ మంచి చేశారు ఆయన కనుక ప్రేమేంటి వాళ్ళారా ఎప్పుడో 2023 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే అయితే నాకు వచ్చిన ఇదేంటి నేను ఎలా పరలోక రాజ్యం వెళ్తానని అనుకుంటున్నా మేము అయితే దాన్ని ఇష్టపూర్వకంగా మనం విశ్వసించాలి అవును ప్రభా నా పాపం కొరకు కూడా నువ్వు మరణించావు అది నా పాపమే దానిలో నా పాపం కూడా ఉంది నా కోసమే నువ్వు పరలోక రాజ్యాన్ని నేను నన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళి నిమిత్తమే నువ్వు అలాగన్న మరణించావు నా పాపాన్ని కూడా నీ మీద వేసుకున్నావు అని విశ్వసిస్తే చాలు అంటే నమ్మితే చాలు అవును ఆయనే రక్షకుడు ఆ రక్షకుడు కనుకనే మరి ఆయన అలాగ ఈ లోకానికి వచ్చి అంత గొప్ప కార్యం చేశారు ఎవరు చేశారు అసలు అని చెప్పేసి నువ్వు యోచించుకున్నప్పుడు మరి నీకు సమాధానం దొరుకుతుంది అది నీ పాపాలకు విమోచన ఒకవేళ అలాగ యాక్సెప్ట్ చేసినప్పుడు సంపూర్ణంగా విశ్వసించినప్పుడు ఆ యొక్క యేసు రక్తములో విశ్వాసం ద్వారా నా కొరకు కూడా నువ్వు రక్తం కార్చావు నాయన రక్తమంతా కూడా మరి ధారలై కాని
ఎక్కడా కూడా మరి ఆయనకి లేదు. మరి ఒక బళ్ళంతో పొడిచి చూసినప్పుడు ఎక్కడ కూడా రక్తం లేనట్టుగా వాళ్ళు అంతా కూడా మరి అనుకుని చనిపోయాడని చెప్పేసి మరి విశ్వసించారు. కనుక ప్రిఫెంటెంట్ వాళ్ళారా, రక్తం అంతా నీ కోసం కార్చేశారు. ఆ రక్తంలో నువ్వు కడుక్కోవటమే విశ్వాసంతో ప్రభువా నా పాపములు కూడా కడగండి, నా కోసం నువ్వు మరణించావు, నేను నమ్ముతున్నాను నాయన. ఒకవేళ నీ వాళ్ళు చనిపోతే నీ రాజ్యంలో ఉండాలంటే అయ్యో ఈ పాపములని నేను తీసివేసుకోలేను తండ్రి, నా కోసం నువ్వు చేసేసావు కదా ఆయన అన్నారు. వారి సమాప్తమైంది అన్నారు. విలువైన 7 మాటలు ఆయన పలికారు కదా లాస్ట్కి, ఆ చనిపోయే ముందు విలువైన 7 మాటలు పలికారు. అంత బాధిస్తున్న వాళ్ళని కూడా, అంత మరి హింసిస్తున్న వాళ్ళని కూడా, కొరడాలతో కొడుతున్న వాళ్ళని సైతం మరి అక్కడ ఉండి కూడా, అక్కడ ఉండి కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వారు ఎంత ప్రేమ అండి ఆయనకి మనుషులంటే. అంత భయంకరంగా ఆ యొక్క వాళ్ళు కొడుతూ ఉంటే వాళ్ళని, దేవా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెలుగరు కనుక వీళ్ళని క్షమించండి అంటున్నాడు. మరి ఎంత ఎవరన్నా మనం అయితే అంటామండి, అసలు అంత భయంకరంగా కొడుతూ మరి హింసిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ గేల్చేస్తూ ఉమ్మేస్తూ మరి ఎన్నో రకాలుగా ఆయన్ని హింసిస్తుంటే వీళ్ళేం చే వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఏంటండి అది ఎంత ఎంత ప్రేమ అండి. అసలు మనకి మనమైతే అలా చేయగలమా? అసలు ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి యోచించేయండి ప్రేమంటే వాళ్ళరా. అంత ఎదిగాళ్ళు కొడుతుంటే వీళ్ళు ఏం చేస్తా అంటే ఏంటి, నేను ఇష్టపూర్వకంగా నేను అర్పించుకున్నాను నా ప్రియ బిడ్డల కోసం, వీళ్ళు కొడుతున్నారు కాబట్టి నేను చచ్చిపోవట్లేదు, వీళ్ళు చంపే మన అనుకుంటా రోమా సైనికులు భయంకరంగా కొట్టేశారు సిలువేశారు కాబట్టి ప్రభు చనిపోయారు అనుకుంటారు. యేసుక్రీస్తు ఆయన ఇష్టపూర్వకంగా అర్పించుకున్నారు హృదయ ఆ యొక్క ఆయన ప్రాణాన్ని. లేకపోతే దిగి రావాలంటే దిగి రాలేరా? రాగలరు? రాలేదు. నేను సహించడానికి భరించడానికి అప్పగించుకుంటానికే వచ్చాను, ఇది కానీ వీళ్ళని క్షమి అంత బాధలో ఉండి కూడా వాళ్ళని వాళ్ళ క్షమించమని అడుగుతున్నారు. అంతగా మనల్ని ప్రేమించారు, శత్రువుని ప్రేమించేటువంటి స్వభావం కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించేటువంటి వాళ్ళ. ఒకవేళ అయ్యో నేనే నన్ను క్షమిస్తాడా దేవుడు, నన్ను క్షమిస్తాడా, నేను పాపిని, నేను ఇదిగో అలా చేశాను ఇలా చేశాను, ఇదిగో వాళ్ళని మర్డర్ చేశాను, వాళ్ళని చంపేశాను, వాళ్ళని కొంతమంది ఒకవేళ డైరెక్ట్గా లిటరల్గా చంపకపోయినా చంపేంత మాటలు కూడా అంటారు. కొంతమంది అసలు ఎంత గాయాలు చేస్తారో, ఎంత మాట్లాడతారో, అసలు మరి ఎంత భయంకర స్నేహాలు చేస్తారో, ఎంత అన్యాయం చేస్తారో. ప్రభువా ఇదిగో నేను చాలా అన్యాయం, నేను దొంగని కదా, ఇదిగో నేను వాడిని చంపేశాను కదా, ఇదిగో నేను దోషిని కదా, ఇదిగో నేను జైల్లో ఉన్నాను కదా, ఇదిగో నేను తప్పు చేశాను కదా, ఇదిగో నేను వ్యభిచారిని కదా, నేను ఇదిగో ఈ పరిస్థితులు. ఎవరైనా సరే ఆయన క్షమించలేని పాపి అంటలేడు, కానీ ఆయన ఒప్పుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. ప్రభా నేను పాపిని అని అడిగితే చాలు, ఆయన ఎంత 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 ఎలాంటి వాడినైనా క్షమించడానికి ఇష్టపడుతూ, నువ్వు ఎలాంటి వాళ్ళమైనా, ఎంత వ్యభిచారమైనా, దొంగవైనా, ఒకవేళ నీ భర్తకి నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, ఒకవేళ నీ భార్యకి నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు, అయ్యో నన్ను క్షమిస్తాడేంటి దేవుడు, నేను ఎంత పాపిని కదా, నన్ను ఎలా క్షమిస్తాను? ఆయన క్షమించలేని పాపి అంటూ లేడు ఈ లోకం. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి శ్రమ అంతా ఆయన పొందేశారు. ఎంత పాపినైనాను క్షమించగల శక్తి ఆ రక్తంలో ఉంది ప్రియమైనటువంటి బిడ్డలారా. కనుక నువ్వు దేవుని సన్నిధి ఒప్పుకుని ఒప్పుకోవాలంతే, నమ్మాలంతే, నువ్వు నమ్మితే చాలు, యేసు ప్రభు నా పాపముల కోసం సిలువలో మరణించాడు అని నువ్వు నమ్మితే చాలు. నమ్మితే ఆ రక్తముతో నువ్వు విశ్వాసంతో కడుక్కుంటే నీకు ఎంతో నెమ్మది, పాప క్షమాపణ, విడుదల. ఆయన చాలాసార్లు ఆయన లాస్ట్లో మళ్ళీ ఇంకా దొంగ కూడా ఒకడైతే అసలు ఇతను దేవుడైతే దిగొచ్చి మనల్ని కూడా రక్షించవచ్చు కానీ అన్నాడు. ఇంకొకడైతే ఇంకొక దొంగ అయితే ఏమన్నాడు, నా ఎందుకు రక్షించలేడు, ఆయన రక్షించగలడు, అయితే ఎందుకు నువ్వు అలాంటి శిక్షావిధిలో ఉన్నావు కదా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అతను దండించడమే కాకుండా, యేసు నన్ను నీతో కూడా పరదేశిలో ఉండేలాగా జ్ఞాపకం చేసుకో అని, నీతో కూడా ఉండేలాగా అంటే ఏంటి, దొంగ ఉండి కూడా అతను కూడా సిలువలో ఉండి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు చూడండి.
అయితే ఆయనైతే యేసు ఆయన ఏ పాపం లేనివాడు ఆయన అనవసరంగా సిలువేశారు నేనైతే దొంగనే నేను అర్హుణ్ణే నేను ఈ శిక్ష పొందవలసిన వాడినే కానీ ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ చనిపోతే దేవా నన్ను కూడా అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ పక్కన అడుగుతాడు అది క్షమాపణ అడగడం అది మనం యాక్సెప్ట్ చేయటం అంటే అది దేవుణ్ణి మరి చూడండి ప్రక్కనే మనకి ఉదాహరణగా ఎంత మనకి అర్థమయ్యేలాగా దేవుడు చూపిస్తా వెంటనే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అంటే పరదైసు పారడైజ్ ప్రశాంతమైన సమయంలో ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను నన్ను అంగీకరిస్తున్నావు కనుక నువ్వు కూడా బిడ్డ నాతో కూడా ఉంటావు ఒకవేళ దొంగ అతని తన జీవితానికి చూడలేదు దేవుడు ఎప్పుడు తనని అంగీకరిస్తున్నాడు వెంటనే ఆయనకి దయ చూపిస్తున్నాడు ప్రేమేంటి వాళ్ళారా మనం ఎవరమైనా సరే గతం గురించి ఆలోచించుకోండి అమ్మ నన్ను కూడా క్షమిస్తాడని అనుకోద్దావు నిన్ను క్షమించడానికే నీ కోసమైన ప్రాణం పెట్టాడు కనుక మనం హృదయపూ ఆయన సమాప్తం చేశాడు ఆయన ప్రతిదీ కూడా సమాప్తం చేసేసాడు ఇంకా నువ్వేమీ ఆలోచించాల్సిన పని లేదు నీకు అన్నీ నువ్వు చేయవలసినవన్నీ మనం చేయలేము అవన్నీ కూడా మనం చెల్లించలేము అవేలా కనుక ఆయన అంత అన్నిటిని కూడా సమాప్తం అన్ని టెట్లో స్టైల్ చేసేసాడు నువ్వేం బాధపడద్దు నేను సమాప్తమైనది ఆయన ఆ యొక్క సిలువలో మరి సమర్పించుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఆయన చేయవలసింది మన కోసం చేయవలసిన అన్నీ చేసేసాడు సంపూర్ణ విశ్వాసంతో ఆయన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ హృదయంలోకి అంగీకరించినప్పుడు ఆ పరిశుద్ధ రక్తంలో నువ్వు కడుక్కున్నప్పుడు ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా నువ్వు అవుతావు కనుక ప్రియ సోదరి ప్రియసోదరి ఈ మంచి శుక్రవారం ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ మంచి దినము రోజు నువ్వు కూడా నీ జీవితంలో మంచి జరగాలంటే ఒకవేళ ఇంకా యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే ఇంకా అనుమానాస్పదంగా ఆయన క్రైస్తవుల దేవుళ్ళే ఆయన ఆ దేవుళ్ళే ఈ దేవుళ్ళే కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఒక మతానికి ఒక కులానికి ఒక జాతికి ఒక లింగానికి కాదు అందరికీ ప్రభు ఈ లోకంలో సృష్టించిన సృష్టి అందరికీ ప్రతి మానవుడికి ప్రతి మనిషికి ఆయన రక్షకుడుగా దేవుడుగా ఉన్నారు కనుకనే మరి ఈ లోకంలో మనం ఒకవేళ మన జీవితం అయిపోతే ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యంలో సదా దేవునితో ఉండాలంటే ఆ సిలువ యాగమును మన కోసం చేసినటువంటి ఆ సిలువ యాగమును విశ్వాసంతో మనం అంగీకరించాలి ఎప్పుడైతే అలా అంగీకరిస్తామో ఆయన బిడ్డమవుతాం ఆయన సొత్తు అవుతాం ఆయన అలాగే ఆ దొంగ ఎలాగో పరదేశంలో ఉన్నాడు రేపు మనం కూడా ఇక్కడ కన్ను మూసినప్పుడు ఆయనతో కూడా పరదేశంలో ఉంటాము ఆయనతో సదా ఆయన రాజ్యంలో ఉంటాము అట్టి గొప్ప కృప మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ మరి ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రేమగల తండ్రి ప్రేమైన ప్రభువా ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ విధంగా నీ సిలువ ధ్యానమును దేవా మా కొరకు మీరు ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప యాగమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు దయగల స్వామి కృపగల దేవా ఇంకెవరైతే ఇక ప్రభువా నాతని సిలువ దృశ్యాన్ని సిలువ యాగాన్ని ప్రభువా అంగీకరించకుండా ఉంటున్నారో ఈ దినమే అట్టి గొప్ప కృప పొందుటకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.